ఎక్కడైనా సరే శివలింగం పక్కన అమ్మవారు ఉంటుంది ఎంతో దూరం ఉండదు సాధారణంగా 99.9% శివాలయాలలో అమ్మవారు శివలింగం పక్కన ఉంటుంది ఒక్కొక్కచో శివలింగానికి పక్కన వేరు ఆలయంలో ఉంటుంది కానీ ఒక్క శ్రీకాళహస్తిలో మాత్రం శివుడు పశ్చిమాన్ని చూస్తాడు అమ్మవారు తూర్పుని చూస్తుంది ఇద్దరు ఇలా నిలబడతారు ఆయన ఇటు చూస్తాడు ఆవిడ అటు చూస్తుంది ఆవిడ జ్ఞాన ప్రసూన అమ్మ పువ్వు సూర్యకిరణానికి విచ్చుకోవాలి ఆవిడ నడుముకి పెట్టినటువంటి వడ్డాణం సర్ప వడ్డాణం ఆ సర్ప వడ్డాణం చూస్తే చాలు రాహుకేతు గ్రహాలు ఉపశాంతిస్తాయి అంటారు అంత శక్తివంత జ్ఞాన ప్రసూన అమ్మ అంటే మహాతల్లి ఆవిడ అలాగే శివలింగం పశ్చిమాభిముఖం ఎందుకో తెలుసా రే నీ ఆయుర్దాయం అయిపోయిందని గుర్తేమిటంటే ఆఖరి ఊపిరి అది తీసిందవచ్చు విడిచిపెట్టిందవచ్చు జీవితంలో ఒక్కసారి వచ్చిన దర్శనం ఎవరైనా చేస్తే పశ్చిమం అంటే సూర్యాస్తమయం కదూ నీ ఊపిరి అయిపోతున్నప్పుడు ఆఖరి ఊపిరిలో శివనామంగా మార్చి నీ చేత నామం నేను చెప్పించి నా నామం చెప్తూ వెళ్ళిపోయావన్న పుణ్యాన్ని కట్టబెట్టి నిన్ను నాలో కలుపుకుంటాను అని ప్రమాణం చేస్తాను అందుకని పశ్చిమాభిముఖుడై ఉంటాడు శ్రీకాళహస్తి గొప్పతనం ఏమిటంటే భక్తుడు కొండ మీద ఉంటాడు పరమేశ్వరుడు కొండ కింద ఉంటాడు కన్నప్ప కొండ మీద ఉంటాడు శివుడు కింద ఉంటాడు భక్తుణ్ణి నెత్తి మీద పెట్టుకోవడం పరమశివుని యొక్క ఔదార్యం అందుకే చంద్రుణ్ణి నెత్తి మీద పెట్టుకున్నాడు గంగమ్మని నెత్తి మీద పెట్టుకున్నాడు ఎంత తప్పు చేసిన వాడు కానివ్వండి ఆయన పాదములను నమ్ముకున్న వాడిని నెత్తి మీద పెట్టుకోగలిగిన ఔదార్యం పరమశివుడి దానికి ఉదాహరణ కొండ మీద కన్నప్ప ఉండడం అంతరాలయంలో శివలింగం ఉండడం అటువంటి మహానుభావుడు చెయ్యలేని ఉపకారం ఏమి ఉండదు ఆయన ఏదైనా చేయగలడు అందుకే రాహుకేతు పూజలు చేస్తారు అప్రదక్షిణ క్షేత్రం అదొక్కటే అప్రదక్షిణ క్షేత్రం అంటే రాహుకేతువులు ఇక్కడికి వెళ్ళి పూజ చేస్తే అనుగ్రహిస్తారు అని గుర్తు ఏమిటంటే గుడిలోకి అప్రదక్షిణంగా వెళ్ళాలి ప్రదక్షిణంగా వెళ్ళకూడదు లేదా తిన్నగా వెళ్ళకూడదు అలా వెడితే పూర్ణ ఫలితం రాదు అప్రదక్షిణంగా వెడితేనే ఆ క్షేత్రాల గొప్పతనం నన్ను అనుగ్రహిస్తుంది అందుకే పాతాళ గణపతి ఉంటారే అటువైపు నుంచి వెళ్ళాలి మూలాధార క్షేత్రాస్థితం అంటారు దీక్షితారు వారు మూలాధారం అంటే కిందకుంటుంది గుదస్థానము దగ్గర ఉండేటటువంటి చక్రం అందుకే పాతాళంలో ఉంటాడు గణపతి అక్కడ దక్షిణానికి దక్షిణామూర్తి ఉంటారు ఎంత అద్భుతమైన మూర్తి అసలు దక్షిణామూర్తి తూర్పుకి జ్ఞానప్రసూనాంబ ఉంటుంది పశ్చిమానికి శివలింగం చూస్తూ ఉంటుంది అక్కడ విచిత్రం ఏమిటంటే మహాబిల్వం స్థలవృక్షం అటువంటి చోట ఆ క్షేత్రంలో శంకరుడి యొక్క దర్శనం అనన్య సామాన్యమైనటువంటి విషయంగా చెప్తారు అదే క్షేత్రంలో సరస్వతి తీర్థం ఉంది ఇప్పటికీ ఉంది నుయ్యి ఉంటుంది చెంగల్వరాయుడు అని సుబ్రహ్మణ్య సన్నిధానం ఉంది ఆ చెంగల్వరాయుడి సన్నిధానానికి వెళ్ళేటప్పుడు కుడి చేతి పక్కన ఉంటుంది పూర్వం బాగా మాటలు రాక ఇబ్బంది పడుతున్న పిల్లలు అటువంటి వాళ్లతో ఆ సరస్వతీ తీర్థం తాగించేవారు ఆ విశ్వాసము ఆ భక్తి ఉన్న వాళ్ళని శంకరుడు అనుగ్రహించి ఉండి ఉంటాడు బహుశ అటువంటి సరస్వతీ తీర్థంతో కూడుకున్నటువంటి క్షేత్రం 63 మంది నాయనార్లు స్ఫటికలింగం అన్నీ ఆ క్షేత్రంలో ఉన్నాయి అంత గొప్పదైనటువంటి శ్రీకాళహస్తి అది వాయువునకు అధిష్టానమైనటువంటి క్షేత్రం ఇప్పటికీ శ్రీకాళహస్తి క్షేత్రంలో ఒక విశేషం ఉంది అమ్మవారికి ముందు అభిషేకం తర్వాత అయ్యవారికి అభిషేకం ఎందుకో తెలుసా ఇంట్లో కూడా ముందు ఇల్లాలు స్నానం చేస్తారు ఆమె స్నానం చేస్తే కదా పూజకి తుడిచిపెట్టడం ఆయన వెళ్ళేటప్పటికీ పూజా సంభారాలు సిద్ధం చేయడం అది బరువు కాదు ఆమె అధికారం ఆమె ధరించే మార్గం అది ఏ పనైనా తగ్గించవచ్చు కానీ నేను తుడిచేసుకుంటాను లేవాయ్ అనకూడదు నీ తుడిచేసుకుంటాను లేవాయని ఆవిడ ఒంట్లో బాగుండకపోతే అనొచ్చు నేనేం ప్రేమని శంకించి చెప్పట్లేదు భర్తని దైవంగా ఉపాసన చేసినప్పుడు ఆయన పూజకు వస్తున్నాడు అంటే ఆయన వచ్చేటప్పటికా పూజగది తుడిచిపెట్టడం ఏదో ఆ నీళ్లు పెట్టడం ఆ చాప వేయడం ఆ పువ్వులు అవి దగ్గర పెట్టడం అవన్నీ ఆవిడ అధికారం దాని చేత ఆమె ధరిస్తోంది అందుకే లోకానికి మార్గం చెప్తుంది ముందు జ్ఞానప్రసూన అభిషేకం పొందుతుంది తర్వాత వాయులింగం అభిషేకం పొందుతుంది కాళహస్తి అంత గొప్ప క్షేత్రం వాయువునకు అధిష్టానమై ఉంటాడు అటువంటి స్వామిని శ్రీకాళహస్తే వెళ్ళి చూడాలని లేదు ఇక్కడికెళ్ళి ఆ ప్రేమతో ఒక్కసారి ఆ స్వామి వంక చూసి నమస్కరించినా కూడా అదే ఫలితం ఆ
ఆ భక్తి ప్రకటనము చేత ఎక్కడైనా అనుగ్రహాన్ని వర్షిస్తాడు. కాబట్టి ఇప్పుడు అష్టమూర్తి తత్వంలో వాయువుగా ఆయన చేసేటటువంటి మహోపకారములన్నీ కూడా ఒక రూపంతో మూర్తివంతమైతే, ఈ కంటితో చూడడానికి వీలుగా ఆయన నిలబడితే, అది శ్రీకాళహస్తి వాయులింగం. అలాగే ఇప్పుడు నేను పంచభూతలింగాలు పూర్తి చేసి ఉన్నాను. కాంచీపురంలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం. ఈ ఆకాశలింగంతో పూర్తి చేసిన వాడని అవుతాను పంచభూతలింగాలు. చిదంబరంలో ఆకాశలింగం, ఆకాష్ అనేటటువంటిది పంచభూతములలో అన్ని భూతముల కన్నా అత్యంత సూక్ష్మభూతం. సూక్ష్మభూతము అన్న మాటకు అర్థం ఏంటంటే, ఏది కంటితో చూడవచ్చో, ఏది చేత్తో పట్టుకోవచ్చో దాన్ని స్థూలభూతం అంటారు. ఒక్కొక్కటి తగ్గిపోతుంది అనుకోండి, బాగా సూక్ష్మం అయిపోతుందని గుర్తు. శ్రీకాళహస్తి అడితే దీపం యొక్క కదలికల చేత తెలుస్తుంది. ఆకాశలింగం అన్ని అందులో ఉన్నాయి, ఎలా చెప్పడం కుదరదు. చెప్పడం అన్ని అందులో ఉన్నప్పుడు అది ఎందు అన్ని ఎందులో ఉన్నాయో దాన్ని ఎలా తీసుకొస్తారు మీరు? అది అనుభవానికి తెలియాలంటే. అందుకే చిదంబరంలో ఆకాశలింగం ఎలా అంటే, మొట్టమొదటిసారి చిదంబరం వెళ్ళిన వాళ్ళు తెల్లబోతారు. కొంతమంది అబద్ధాలు ఆడతారు, నేను ఉన్నమాట చెప్తున్నా మీతో. ఎందుకో తెలుసా, చిదంబరం వెడితే ఓ తెర వేసి ఉంటుంది, ఏదో మారేడుదలతో పూజ. వెళ్ళి అక్కడ నించున్నారనుకోండి, పూజ మొదలవుతోంది, గంట కొడతారు, తెర తీస్తారు, లోపల ఓ గోడ ఉంటుంది, దాని మీద పూజ చేస్తారు. ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః అని పూజ అయిపోతుంది, తెర వేస్తారు, వెళ్ళండి అంటారు. దీనికి ఏమైనా కనపడిందిరా అందులో, ఏంటిరా ఎక్కడ చేశారా పూజ అని అడిగారు అనుకోండి, ఒక్కొక్క గడుసువాడు అంటాడు, అదేంటిరా కనపడలేదు శివలి, నల్లగా ఉంది, గోడుగా కనపడలా నీకు, అయ్యే అయ్యో భలేవాడివే అంటాడు. పైగా ఇంకా వెక్కిరించాలనుకోండి, అది పుణ్యాత్ములకే కనపడుతుందిరా అంటాడు. వీడు పాపం చాలా నొచ్చుకుంటాడు. అసలు అక్కడ ఏమీ ఉండదు, అది విచిత్రం. అందుకే చిదంబర రహస్యం అంటారు. చిదంబర రహస్యం అన్న మాట ఎందుకు వచ్చిందంటే, అక్కడ అసలు అక్కడ ఏమీ లేదు. ఏమీ లేదంటే అన్నీ అందులో ఉన్నాయి తప్ప, అది ఒక దాంట్లో ఉందని ఎలా చూపిస్తారు మీరు? గది అందులో ఉంది, గోడందులో ఉంది, గుడి అందులో ఉంది, మనం అందులో ఉన్నాం, సమస్తం అందులో ఉంది తప్ప అది ఎందులోనూ ఉందని చెప్పి పరిమితం చేయడం కుదరదు. అది పరమేశ్వరుడు కనుక, కాబట్టి అక్కడ ఒక గోడను చూపించి అదే పరమేశ్వరుడు పూజ చేస్తాడు. అది ఇక్కడ అర్థం చేసుకోవాలి తప్ప అది బయట చూస్తే కుదరదు. అందుకని రహస్యం. అది అర్థం చేసుకుంటే అర్థమవుతుంది, చెప్తే తెలిసేది కాదు కాబట్టి, చూడగానే అర్థమవుతుంది కాబట్టి చిదంబర రహస్యం రా అంటుంటారు. చూడగానే ఎవరికైనా ఏమైనా అర్థం అవ్వలేదనుకోండి, అది ఏంటంటే నాకు సరిగ్గా తెలియట్లేదు, అదో చిదంబర రహస్యం. అంటే ఏమిటంటే, అసలు భగవంతుణ్ణి తెలుసుకో అని అన్యాపదేశంగా చెప్పడం. చిదంబర రహస్యం నీకు తెలిస్తే అసలు జీవితంలో రహస్యం లేదు, ఇంకా అన్నీ తెలిసిపోయాయి. ఆకాశము పరమేశ్వరుడు, పరమేశ్వరునకు ఆకాశమునకు అభేదము అని గుర్తు. అందుకే దాని పేరే ఆకాష్. ఆకాష్ అంటే అంతటా వ్యాపించినది, దాని యందు అన్నీ ఉన్నాయి తప్ప అది దీని యందు ఉన్నది అని సిద్ధాంతీకరించడం సాధ్యం కాదు. అటువంటి వాడు కనుకనే అప్పుడు ఏం చెప్పాలంటే, రుద్రాధ్యాయం చేసేటప్పుడు, అభిషేకం చేసేటప్పుడు ప్రార్థన శ్లోకం ఒకటి చదువుతూ ఉంటారు. ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణిందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపం జాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాలాహ కపర్దాహ కలిత శిచికళశ్చండ కోదండ హస్తాహ త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుష శాంభవా మూర్తిభేదాహ రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటారు. బ్రహ్మాండ వ్యాప్త దేహ, అండము అంటే గుడ్డు, ఓ పక్కకి ఇలా ఒరిగుంటుంది. ఈ బ్రహ్మాండమంతా శివస్వరూపమైపోయి లింగస్వరూపం అయిపోతుంది. అయిపోతే చేసిన అభిషేక తీర్థాలన్నీ ఎటుపడాలి? శివలింగం ఎటున్నా పానవట్టం మాత్రం ఉత్తరానికే ఉండాలి.